ఫహిటాస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దామా. చికెన్ ఫహిటాస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1 కప్పు, టాటియాలు 2, అవకాడో 1, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, yellow capsicum ముక్కలు 1/2 కప్పు, నిమ్మరసం 1 టీస్పూన్, ఉప్పు తగినంత, ఆరిగానో 1 టీస్పూన్, జీలకర్ర పొడి 1 టీస్పూన్, లవంగాలు 2, కొత్తిమీర కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1 టీస్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. రావర్ సో రెడీ ఫైటా చికెన్ ఫైటాస్. అవకాడో ఓకే ఇది సో ఫస్ట్ నూనె ఆలివ్ ఆయిల్ బేసిక్లీ ఆలివ్ ఆయిల్ మనం గుడ్ ఫుడ్ లో బేసిక్ గా వాడేదే ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఇప్పుడు చికెన్ మనం ఇలా పీసెస్ తీసుకుంటాం ఇది దీంట్లో చెస్ట్ పీస్ లాగా అంటే లేదా టై మీ ఇష్టం ఇది బ్రష్ పీస్ అన్నమాట దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ దాని తర్వాత కొంచెం ఉప్పు దాని తర్వాత ఇది లవంగాల పొడి అన్నమాట ఓకే మారినేషన్ బేసిక్లీ ఫ్లేవర్స్ ఇది ఆరిగానో సో జీలకర్ర పొడి సో దాని తర్వాత కొంచెం నూనె ఇది మారినేషన్ చేసి పెట్టుకుంటే 1 2 3 అవర్స్ కి బాగుంటుంది అన్నమాట 3 గంటలు ఉంచాలి ఉండాలి కొంచెం లెమన్ స్క్వీజ్ చేయండి సో లెమన్ నిమ్మకాయ సో ఓకే ఇప్పుడు ఇది వేయించుకోవాలి లావుగా ఉన్న పీస్ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి కొంచెం పైన క్రిస్పీ ఉండాలి లోపల జ్యూసీ ఉండాలి కదా ఎందుకంటే ఈ ఫైటాస్ కి టాటియాస్ కి మనం ఏది బటర్ కానీ ఏది మనం యూజ్ చేయట్లేదు దీంట్లో ఉన్న జ్యూసే మనం దాంట్లో రోల్ లాగా చేసి తింటాం అనమాట సో బేసిక్లీ మన ఇంట్లో ఇలాగ చపాతీలు పెడతారు మళ్ళీ మీ కూరలు ఉంటాయి సో ఇలాగే ఫైటాస్ వచ్చి ఇలాగా స్టీమ్ చేసి వస్తాయి అన్నమాట మన మమోస్ బాస్కెట్ లాగా ఉంటుంది అన్నమాట దాంట్లో వేడి వేడిగా మీకు ఈ టాటియాస్ వస్తాయి ఇలాగే ఒక ప్లాటర్లో అన్ని కట్ చేసి మీకు చికెన్ ఈ పెప్పర్స్ ఈ ఉల్లిపాయలు ఇవన్నీ సపరేట్ సపరేట్గా మీకు ఉంటాయి అన్నమాట మీరేం చేస్తారు ఒక టాటియా తీసుకుంటారు దాంట్లో అన్నీ పెట్టుకుంటారు రోల్ చేసుకొని తినేటమే దాంట్లో ఉన్న జ్యూసే దానికి దీనికి లెమన్ పెప్పర్స్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట సో దీంట్లోనే రకరకాలుగా వీళ్ళు ఈ టాటియాస్ తోటి రకరకాలుగా చేస్తారు కెసడియాస్ అని చేస్తారు బురిటోస్ అని చేస్తారు బురిటోస్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి తింటారు అన్నమాట దాంట్లో రైస్ మళ్ళీ పెప్పర్స్ చికెన్ ఆమ్లెట్ అన్నీ ఉంటాయి ఏదైనా ఒక మీల్ ఈజీగా అంటే అన్నం కూరలు అవన్నీ పెట్టుకొని తినే కంటే ఒకటి పట్టుకుని ఒక మీల్ అయిపోతుంది అవును అలాగే మెక్సికన్ ఫుడ్ వచ్చి కారంగా ఉంటుంది కార్బనారా చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీస్ లాగా ఉంటాయి మన లావుగా ఉంటాయి అవి తింటారు ఎక్కువ ఎక్కువ జీలకర్ర వాడతారు ధనియాలు వాడతారు మళ్ళీ మొక్కజొన్న పిండి ఎక్కువ వాడతారు ఆరోగ్యానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి అలాగే ఇంట్రెస్టింగ్ ఏంటంటే కుజిన్లో క్యాక్టస్ ఒక ఫ్లాట్ గా ముళ్ళు ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది మీకు చూసారా అది కూడా తింటారు అన్నమాట ఆలివేరా ఎలా ఉంటుంది అలాగే తీసేస్తారు అంటే మన పీత కాళ్ళకి ముళ్ళు ఉండి వాటిని ఎలా తీసేసి చేస్తారో అలాగా ఓకే సో వాటిని ఇంకా కాల్చుకోవాల్సిన అవసరం లేదా లేదు లేదు అలాగే జస్ట్ వార్మ్ గా ఉంటుంది ఇది మీలో దీనిలో పెట్టుకొని స్టఫ్ చేసుకొని రోల్ చేసుకొని తినడమే లో చేద్దాం ద మెయిన్ టైం మనం ఇప్పుడు దీంట్లో మన అన్ని పెడతాం అన్నమాట దెన్ స్టఫింగ్ ఎలా చేసి ఎలా ప్రెసెంటేషన్ చేద్దాం చేద్దాం ఇప్పుడు అవకాడో అవకాడో చూడండి ఇది హెడ్ అన్నమాట దీని సెంటర్లో గింజ ఉంటుంది అవును
ఆ గింజ తోట ఉంటే మీకు ఇది నలుపు అవుదు గింజ తీసేస్తే మీకు త్వరగా నలుపు అయిపోతుంది ఆవకాడ తోటి చాలా మంది పచ్చళ్ళు ఆ దట్ ఇస్ కాల్డ్ వాకమోలే ఆ వాకమోలే అని చెప్పి ఒక పచ్చళ్ళలాగా చేస్తారు అలా అవును అంటే నేను ఈవెంట్స్ కెళ్ళినప్పుడు యుఎస్ కి అక్కడ వెళ్ళా ఆవకాడ పచ్చి చూడండి అని తెలుగు ఇంట్లోనే చేసి పెట్టారు బలే ఉంది అబ్బ బలే ఉంది ఇది అన్న ఇది ఏమీ లేదు ఇది బాగా ఇంకా ఇది ఇది పండింది ఇంకా పండితే ఇంకా బాగుంటుంది దీన్ని మ్యాష్ చేసి మంచిగా దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నిమ్మకాయ మళ్ళీ మన కొత్తిమీరి ఇదేసి పచ్చళ్ళలాగా చేసి వెంట వెంటనే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ గా హెల్త్ వైస్ లో కూడా చాలా చాలా మంచిది चिकन फ्लेवर सो का जस्ट जेंटली उल्लिपायलु मल्ली पेपर कैप्सिकम रेड कैप्सिकम येलो येलो అవకాడో మట్టు పచ్చిగా ఉండాలి మీకు అవకాడో పచ్చిగా ఉండ చేదు ఉండదా ఉండదు ఉండదు చేదు ఎప్పుడు వస్తుందంటే మీకు కాయ ఉంటే చేదు వస్తుంది చేదు వస్తుందా పండులంటే చాలా బట్టరీగా ఉంటుంది అంటే వెన్న పూసలాగా ఉంటుంది తినడానికి అంటే మనకి పైన స్కిన్ గ్రీన్ కలర్ లోనే ఉంటుంది కదా అవును ఎలా తెలుస్తుంది పండింది అవకాడోలో కూడా మీకు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి పర్పుల్ అవకాడో అని ఉంటుంది అది కొంచెం పర్పుల్ కలర్ ఉంటుంది ఇంకొకటి నలుపుగా ఉంటుంది ఇంకొకటి గ్రీన్ గా ఉంటుంది అన్నమాట గ్రీన్ కలర్ ది ఎలా గ్రీన్ కలర్ మీరు ఇది లైట్ గా నొక్కి చూస్తే తెలిసిపోతుంది మీకు ముగ్గింది అంటే కొంచెం మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు మనకి మామిడి పండుల కాయగా ఉంటే గట్టిగా ఉంటుంది ముగ్గింది అయితే కొంచెం మెత్తగా పడుతుంది సో అలా చూసుకోవాల్సిందే సో ఇప్పుడు కొత్తిమీర ఒక విషయం తెలుసుంది అవకాడ గురించి నాకు కొత్తిమీర వేసుకున్నాం కొంచెం జీలకర్ర పొడి కొంచెం salt ఉప్పు కొంచెం ఆరిగానో ఆరిగానో కొంచెం chili flakes ఇది కూడా మనం ఎక్కువ కుక్ చేయకుండా ఉడనే పై పై టాస్ చేసి తీసాలి క్రిస్పీనెస్ క్రంచీ ఉండాలన్నమాట ఇప్పుడు మీరు ఇలా ఈ ఈ దానికి మనకి ముగ్గిన అవకాడ కావాలి కదా అవును పచ్చళ్ళ అలా చేసుకోవాలంటే పచ్చ లేదు అన్నిటికి ముగ్గిందే కావాలి లేకపోతే మీకు చేదు వచ్చేస్తుంది ఓహో అయితే మనకి పచ్చది వద్దు అయితే మనకి ముగ్గిందే కావాలి అవును సో ఇది ఈ ప్లేట్ లో పెట్టుకోండి అన్నమాట ఇది అది చెప్తాను మీకు సో ఈ మిక్చర్ రెడీ అన్నమాట ఇప్పుడు ఈ చికెన్ ఇది కూడా మనం స్లోలీ పెట్టుకోండి చికెన్ కూడా చూడండి జస్ట్ చూడండి జ్యూసీగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇదేంటి జస్ట్ మనం లైట్ గా అగైన్ రీహీట్ చేసుకొని కట్ చేశారు కాబట్టి మళ్ళీ దాన్ని రీహీట్ చేసుకోవాలి జస్ట్ లైట్ గా టాస్ చేసుకుంటే మీకు ఇన్ కేస్ ఎప్పుడైనా లైట్ గా మీకు పచ్చిగా ఉంటే కూడా కుక్ అయిపోతుంది ఓకే అంతే ఇది రెడీ అన్నమాట ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు అవకాడో సో ఈ ఫస్ట్ స్కిన్ తీసేద్దాం స్కిన్ మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇన్ కేస్ రాకపోతే మీకు ఫుల్ మంచి రైప్ ఉంటే మీకు స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది ఇది కొంచెం ఇదిగా ఉన్నది పర్వాలేదు ప్లస్ గ్లౌజ్ ఉన్నది కదా సో దానివల్ల స్కిన్ సరిగా రావట్లేదు అన్నమాట బేసిక్లీ అనేది ఇది కూడా పొడుగ్గా సో ఇలా పెట్టుకోండి సో ఇది రెడీ అన్నమాట ఇప్పుడు మనం ఈ టాటియాస్ తీసుకుందాం ఇప్పుడు ఈ టాంగ్స్ తోటి కొన్ని చికెన్ కొంచెం ఈ పెప్పర్స్ ఆనియన్స్ ఈ వీటిలో రెడీ చేసి ఇస్తారు కదా మనం అడగంగానే పెప్పర్ ఆనియన్ తర్వాత ఈ అవకాడో సో ఇలాగ వేసుకొని
జస్ట్ లాగా రోల్ చేసి అలాగా పెట్టడం. అలాగే సేమ్ థింగ్ ఇంకోటి చికెన్. సో మీ లంచ్ అయిపోతుంది అన్నమాట. అంతేగా మరి. ఆనియన్ పెప్పర్స్, దాని తర్వాత అవకాడో. అంటే మీకు దీంట్లో వెజిటేబుల్స్, ప్రోటీన్ అన్నీ ఉన్నాయి. ఇదిలా రోల్ చేసేసుకున్నాం. ఇంక దీన్ని మనం వేడి చేయాల్సిన అవసరం లేదు. అదే చెప్పాను కదా మీకు దీని ముందర. ఇప్పుడు ఇది ఎలా అంటే ఇంట్లో వేడి చేసే వస్తాయి అన్నమాట టేబుల్లో స్టీమ్ లాగా. చాలా తీసుకుంటారు. ఏంటంటే కావాలో నాకు చికెన్, నాకు ఉల్లిపాయలు ఇది ఎక్కువ కావాలంటే ఇది ఎక్కువ చేసుకొని తినడమే. కానీ దీంతో ఏంటంటే మన టమాటో పచ్చడి ఎలా చేసుకుంటాం అలా అలా ఒకటి చేసుకుంటారు. పికాదే గాయం. ఓకే. సో అదేంటంటే టమాటోస్ ని మనం ఎలా సన్నగా చాప్ చేసి దాంట్లో పచ్చిమిరపకాయలు, లెమన్ అండ్ లైమ్ వేసుకుంటారు. లెమన్ కి లైమ్ కి డిఫరెంట్ ఏంటంటే లెమన్ వచ్చి పండింది, ఇది లెమన్, దిస్ ఇస్ కాల్డ్ లెమన్. లైమ్ అంటే రా పచ్చి. సో దానికి దాంట్లో ఒగరుతనం, పులుపు ఒక డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే లెమన్ లో స్వీట్నెస్ ఉంటుంది, పులుపుతో పాటు పులుపు ప్లస్ తీయదనం ఉంటుంది, అది ఒగరు పులుపు ఉంటుంది అన్నమాట. సో అవన్నీ అవి రెండు పిండుతారు. ప్లస్ దాంట్లో కూడా మీరు కొత్తిమీర ఎక్కువ వేస్తారు, పచ్చి కొత్తిమీర వేసి మంచిగా చేసి చట్నీ లాగా దాంతో నంచుకొని తింటారు అన్నమాట. లంచ్కి రావు గారికి ఒకటి నాకు ఒకటి. ఎస్. సో చికెన్ ఫైటాస్. థ్యాంక్ యూ. చికెన్ ఫైటాస్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చికెన్ ఫైటాస్ తయారీ విధానం. ముందుగా లవంగా పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, లవంగం పొడి, అరిగానో, జీలకర్ర పొడి, ఆలివ్ నూనె, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో ఆలివ్ నూనె వేసి చికెన్ ముక్కలు వేసి వేయించాలి. అదే ప్యాన్లో ఆలివ్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, జీలకర్ర పొడి, అరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి వేగనివ్వాలి. టార్టియాపై చికెన్ మిశ్రమం, క్యాప్సికం మిశ్రమం, అవకాడో ఉంచి రోల్స్లా చుట్టుకోవాలి. అంతే చికెన్ ఫైటాస్ రెడీ.